తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరగడానికి ఇంకా 6 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో అధికార ప్రతిపక్షాలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అదే సమయంలో సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో రసవతర పోరు నెలకొంది. గతంలో అభివృద్ధి చేసిన పథకాలే తమను గెలిపిస్తాయని ధీమాతో టీఆర్ఎస్ ఉంటే అవకాశం కోసం కాంగ్రెస్ బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం పంజాగుడ్డలో ఉన్నాం. ఇక్కడి ప్రజలు సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో ఎవరిని గెలిపిస్తారు అనే ప్రజల అభిప్రాయం తెలుసుకుందాం. అంకుల్, మీ పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్ అంకుల్, మన తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి, మన సికింద్రాబాద్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీలు పోటీ పడుతున్నాయి, ఎవరు గెలుస్తారు? టీఆర్ఎస్ఏ గెలిచిద్ది అనుకో. ఎందుకనుకుంటారు అంటే అతను డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ నిరుద్యోగ వృత్తి ఇస్తాను అంటున్నాడు. మరి పోతే ఈ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్, అతను నిరుద్యోగ వృత్తికి నోటిఫికేషన్ ఇస్తున్నాడు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. అది కాక దేశగతిని మార్చే ఎన్నికలు 16 సీట్లు నాకు ఇస్తే రేపు కాంగ్రెస్ బీజేపీ ఏది కూడా పూర్తిగా అధికారాన్ని అబ్జాల్యూట్ మెజార్టీ సాధించే అవకాశం లేదు. కాబట్టి ఫెడరల్ ప్రింట్ అనేది పెడితే మనకు అవకాశం వచ్చింది. మన రాష్ట్ర సమస్యలను మనమే తీర్చుకోవచ్చు. కాళేశ్వరం జాతీయ ప్రాజెక్టు కింద అనౌన్స్ చేసి నిధులు తెచ్చుకోవడానికి అవకాశం ఉండిద్ది అనే ఒక నిదానంతో టీఆర్ఎస్ కేసీఆర్ గారు ప్రజల్లోకి వెళ్ళాడు. అది జనాల్లో కూడా ఆ వాతావరణం, ఆయన చెప్పినటువంటి వాగ్దానం అనేది పనిచేస్తుంది అనేది మేము అనుకుంటున్నాం. సికింద్రాబాద్ నుంచి తలసాని సాయి కిరణ్, ప్రస్తుతం మంత్రి శ్రీనివాస్ యాదవ్ కుమారుడు అబ్బాయి, సాయి కిరణ్ పోటీ ఇస్తాను. ఆయన గెలుపు అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి? ఆయనకి బండి మీద, నల్లేరు మీద బండి నడకే. ఎందుకు అనుకుంటారు అంటే మరి టీఆర్ఎస్ ఇంతకు ముందు టీఆర్ఎస్ గెలుస్తున్నారు, అదే టీఆర్ఎస్ పార్టీ తరఫున సాయి కిరణ్ పోటీ ఇస్తాను, ఎందుకు అలా అంటున్నారు? కిషన్ రెడ్డి ఇప్పుడు బండారు దత్తాత్రేయ గారు ఉన్నారు, సీనియర్ లీడర్ని బీజేపీ వాళ్ళు పక్కన పెట్టారు. సీనియర్ లీడర్ ఆయన, పార్టీ పుట్టిన కానీ ఉంటున్నాడు. ఈ నరేంద్ర మోడీ, అమిత్ షా చేసే ఎదవ పనుల వల్ల బీజేపీకి ఓటేయాలనే ఉద్దేశం ఉన్నా కూడా వేయలేకపోతున్నాం. కిషన్ రెడ్డికి ఇచ్చారు టికెట్, కిషన్ రెడ్డికి ఇవ్వకూడదు టికెట్, దత్తాత్రేయకి ఇవ్వాలి టికెట్. ఆయన పార్టీ సీనియర్ లీడర్, పుట్టినప్పుడు కానీ మేము చిన్నపిల్లప్పుడు కానీ ఆయన బీజేపీని నమ్ముకొని పనిచేస్తున్నాడు. ఆయన కనీసం ఆయనకి సీనియారిటీ గౌరవించి మంత్రి పదవి తీసి పక్కన పెట్టేసి ఆయన పక్కన పెట్టారు. కాబట్టి ఆ వ్యతిరేకత ఉంది బీజేపీ మీద. దత్తనకి సీట్ ఇవ్వకుండా కిషన్ రెడ్డికి ఇచ్చారు టికెట్, అవకాశం లేదు. సాయి కిరణ్ యాదవ్కి అవకాశం ఉంది, సాయి కిరణ్ యాదవ్కి అవకాశం ఉంది. ఈ వ్యతిరేకత పనిచేసింది. కాంగ్రెస్ కూడా ఎంత పెద్ద పోటీ ఇవ్వదు. కాంగ్రెస్ పోటీ అంటే నువ్వా నేనా పెద్ద పోటీ కింద లెక్క ఏం కాదు, జస్ట్ నామినల్ కంటెస్ట్ అంతే. అంటే మొత్తానికి సికింద్రాబాద్లో సాయి కిరణ్ గెలుస్తాడు? సాయి కిరణ్ గెలుస్తాడు, గెలుస్తాడు 100%. మీ పేరు? రాములు. రాములు, కాదా మన సికింద్రాబాద్ ఎన్నికలు జరుగుతున్నాయి, లోక్సభ ఎన్నికలు, సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ పోటీ పడుతున్నాయి, ఎవరు గెలుస్తారు? టీఆర్ఎస్ గెలుస్తారు. ఎందుకు? మన టీఆర్ఎస్ మంచి పని చేసిందని. ఏం మంచి పని చేసింది? మనకు అంత వ్యవసాయదారుకు అందరికీ మనకు మంచి చేసింది. టీఆర్ఎస్ కంపల్సరీ వస్తుంది, టీఆర్ఎస్ కంపల్సరీ వస్తుంది. మన టీఆర్ఎస్ తరఫున సాయి కిరణ్ పోటీ చేస్తాను, ప్రస్తుతం మంత్రి సాయి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు, సాయి కిరణ్. శ్రీనివాస్ యాదవ్ కుమారుడు, సాయి కిరణ్. శిఖరా నుంచి ఆయన గెలిచిపోతాడు. గెలుస్తాడా? గెలుస్తాడు, కంపల్సరీ, కంపల్సరీ గెలుస్తాడు. అన్న, మీ పేరు? సయ్యద్. సయ్యద్ అన్న, మన తెలంగాణ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, మన సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ పోటీ పడుతున్నాయి, ఎవరు గెలుస్తారనుకుంటారు? కాంగ్రెస్కే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్కే ఎందుకు అనుకుంటారు? ఎందుకంటే ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్తో చాలా పరిశాన్ అయిపోయినాయి పబ్లిక్. హెల్మెట్ చాలా ఎక్కువ అయిపోయినాయి, వేరే వేరే అని చాలా దాంట్లో కరప్షన్ ఎక్కువనే అయింది, తక్కువ ఏం కాలే. టీఆర్ఎస్ చేసే అభివృద్ధి ఎలాంటిది కనిపించడం లేదా మీకు? టీఆర్ఎస్ అంటే పనితీరు ఎలా ఉంది? ముందు మంచిగానే ఉండే, ఇప్పుడు ఫైన్స్ అది ఇది చాలా ఎక్కువ అవుతున్నాయి. అది సీరియస్ తీసుకుంటలే వాళ్ళు. అక్కడ వాళ్ళు మంచిగా కూర్చున్నారు, ఇక్కడ ఛాలెంజ్ వేస్తున్నారు అందరు, ట్రాఫిక్ వాళ్ళు అది అది చాలా ఛాలెంజ్ కోసం టీఆర్ఎస్ ఓడిపోతాయి. పనులు ఉన్నాయి, అది చేసేటదే లేదు, కనిపిస్తున్నాయి అట్లా, కానీ అట్లా మొత్తం అది పని సరిగా చేస్తారు. మనకు టీఆర్ఎస్ తరఫున సాయి కిరణ్ పోటీ చేస్తాడు, మన కాంగ్రెస్ తరఫున అంజన్ కుమార్ యాదవ్. అంజన్ కుమార్ యాదవ్ పాతగా ఉన్నాడు, సీనియర్ ఉన్నాడు, ఆయనకి చాలా ఐడియా ఉన్నాయి, పబ్లిక్ కూడా చాలా అది గుర్తుపెడతుంది ఆయన. ఎప్పుడైతే కంపెనీ నడుస్తుంది, కానీ అంజన్ కుమార్కి ఐడియా ఉంది. టీఆర్ఎస్ బీజేపీలు ఉన్నాయి కదా, వారికి వెళ్ళిపో అవకాశం ఉండవా? బీజేపీ అయితే చాలా తక్కువ ఉంది మన తెలంగాణలో, ఎందుకంటే ఇది జిఎస్టీ ముందు, దాని ముందు అది నోట్బందీ, దాంట్లో చాలా ప్రాబ్లం అయినాయి పబ్లిక్కి. టీఆర్ఎస్ చాలా మంది సచ్చిపోయినాయి, చాలా మంది పని ఖరాబ్ అయినాయి. దాని గురించే ఈ టీఆర్ఎస్ కూడా కొంచెం అంత లేదు. 60% ఛాన్స్ ఉంది అంజన్ కుమార్కి, 40% టీఆర్ఎస్. 40% టీఆర్ఎస్, 60% కాంగ్రెస్. అన్న, మీ పేరు? నా పేరు ప్రమోద్ జైన్. ప్రమోద్ జైన్ సార్. అన్న, మన తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి, అవును, మన సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ పోటీ పడుతున్నాయి, ఎవరు గెలుస్తారు? మన టీఆర్ఎస్ గెలుస్తాడు సార్ ఇక్కడ నుంచి అయితే. ఎందుకు అనుకుంటారు? ఎందుకంటే అంజన్ కుమార్ యాదవ్కు ఛాన్స్ ఇచ్చినాం మనం,
లాస్ట్ టైం ఎంపీకు కూడా ఇచ్చినాము, ఎమ్మెల్యేకు కూడా. కాంగ్రెస్ ఇప్పుడు ఏం లేదు కదా, మన స్టేట్లో కాంగ్రెస్ ఏం లేదు, బీజేపీ అయితే మన తెలంగాణకు ఏం లేదు, టీఆర్ఎస్ మనకు స్టేట్లో ఉంది, సీఎం కూడా మనది టీఆర్ఎస్దే, చంద్రశేఖర్ మనకు మంచినే చేస్తున్నాడు, ఇంకా మంచి అవుతుంది, మన ఎంపీ ఎమ్మెల్యే అన్నీ మంచి, మనదే ఉంటే మనకే మంచి అయిపోతుంది కదా. టీఆర్ఎస్ తరపున సాయి కిరణ్ పోటీ చేస్తాడు, ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయా? శ్రీనివాస్ సార్ది కొడుకు ఆయన, తెలుసు నాకు. శ్రీనివాస్ సార్ మనకు ఇక్కడ మున్సిపల్కు కూడా చూస్తాడు కదా, అందుకోసం మనం టీఆర్ఎస్కు సపోర్ట్ చేయాలి, సాయి కిరణ్కు. అందుకోసం మొత్తానికి సాయి కిరణ్ గెలిపించుకోవాలనుకుంటారు? 100% టీఆర్ఎస్ గెలుస్తుంది సార్ ఇక్కడ నుంచి. అన్న మీ పేరు? నా పేరు సురేష్. సురేష్ అన్న, మన తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి, మన సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ పోటీ పడుతున్నాయి, ఎవరు గెలుస్తారు అనుకుంటారు? నాకు తెలిసి సాయి కిరణ్ గెలుస్తారు అనుకుంటున్నాను. నేను సాయి కిరణ్ గెలుస్తారు ఎందుకన్నా? ప్రస్తుతం గవర్నమెంట్ తెలంగాణ టీఆర్ఎస్ ఉంది కాబట్టి సాయి కిరణ్ గెలుస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే ముందు ఏమైనా పథకాలు పెట్టడానికి కానీ పనులు చేయడం కానీ అవకాశం ఉంది కాబట్టి సాయి కిరణ్ గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. సాయి కిరణ్ గెలిస్తే బాగుంటుంది అని కాంగ్రెస్ బీజేపీ ఉన్నాయి అంటే గెలిచినా కూడా మనకు అంత యూజ్ లేదు ప్రజెంట్, ఎందుకంటే గవర్నమెంట్ లేదు కాబట్టి. ఏ పనులు చేయాలన్నా టీఆర్ఎస్ గవర్నమెంట్ నడుస్తుంది కాబట్టి అవకాశం ఉంది కాబట్టి టీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సాయి కిరణ్ గెలిస్తే బాగుంటుంది. బాగుంటుందండి. నా పేరు రాజు. రాజు అన్న, మన తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, మన సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ పోటీ పడతానే అన్న, ఎవరు గెలుస్తారు? కిషన్ రెడ్డి గారు గెలుస్తారు. ఎందుకన్నా? దేశం గురించి న్యాయం గురించి మొత్తం బీజేపీదే, వీళ్ళంతా కుటుంబంది కదా, దొంగలు కలిసి ఊరు పంచుకుందామని తెలంగాణని ఏమంటారు ఇది రజాకాల జమానా చేద్దామని, ఇందులో నాశనం చేద్దామని కరెక్ట్ కూర్చొని టీఆర్ఎస్ పార్టీ బీజేపీ గురించే బీడీపీ వేస్తే దేశం బాగుపడుతుంది. మన స్ట్రైక్ చేశారు కదా, మన దేశం గురించి అంటే బీజేపీ నంబర్ వన్. బీజేపీ ఓటైపోతే దేశ ద్రోహులే. దేశాన్ని ప్రేమించేవాడు బీజేపీ ఓటేస్తాడు, దేశాన్ని ప్రేమించిన వాడు కుటుంబీకి ప్రేమిస్తాడు, కుటుంబం పెట్టుకుంటాడు. మొత్తానికి సికింద్రాబాద్ ఎవరు గెలుస్తారు? కిషన్ రెడ్డి కదా, దీనికి డౌటే లేదు, అసలు డౌటే లేదు, డౌటే లేదు. ఇక్కడ కాంగ్రెస్ టీఆర్ఎస్, కాంగ్రెస్ అయితే మొత్తానికి లేదు, ఇక సెకండ్ ఫ్లో టీఆర్ఎస్ ఉంటుంది. క్లియర్ అయిపోయింది, కాంగ్రెస్ అయితే ఉడుచుకొట్టుకుపోయింది. టీఆర్ఎస్ సెకండ్ ప్లేస్, సెకండ్ ఉంటుంది, బీజేపీ మాత్రం ఫస్ట్. మీ పేరు అన్న? ఆంజనేయులు. ఆంజనేయులు అన్న, మన తెలంగాణ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి, మన సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ పోటీ పడుతుంది, ఎవరు గెలుస్తారు? గెలుపు అనేది ఎవరు గెలుస్తారన్న టైట్గా ఉంది, అంటే కాంగ్రెస్కి అంత అవకాశం లేదు కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ అవకాశం ఉంది. బీజేపీ టీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. అంటే మనకు బీజేపీ తరపున అసెంబ్లీలో జరిగినంత ఫ్రీ ఫ్లోగా టీఆర్ఎస్కి అయితే అవకాశం లేదు, ఇప్పుడు బీజేపీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. అంటే అసెంబ్లీ ఎన్నికలు సులువుగా గెలిచినంత అంత సులువుగా అసలు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచలేదు. ఈసారి బీజేపీ కొంచెం గట్టిగా పోటీ ఇవ్వచ్చు అనుకుంటున్నాను. అంటే మనం మొత్తానికి సికింద్రాబాద్ ఎలా ఉండబోతుంది? టగ్ ఆఫ్ వార్. మీ పేరు అన్న? శ్రావణ్. శ్రావణ్ అన్న, మన తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి, మన సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ పోటీ పడుతుంది, ఎవరు గెలుస్తారు? టీఆర్ఎస్. ఎందుకన్నా? అంతే, వాడు వారెప్పుడు వన్ సైడే ఉంటుంది, రెండు సైడ్లు ఉండదు. అంటే నమ్మకం ఎలా కలిగింది మీకు? ఇంతకుముందు వచ్చింది కదా ఆల్రెడీ, అసెంబ్లీ మొత్తం వచ్చింది, ఇక లోక్సభ కూడా వచ్చింది. అంటే మన టీఆర్ఎస్ తరపున సాయి కిరణ్ పోటీ చేస్తాడు, ఆయన గెలిపే అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి? ఆల్రెడీ రూలింగ్ పార్టీ ఉంది కదా, వాళ్ళే గెలుస్తారు కాబట్టి సాయి కిరణ్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. సాయి కిరణ్. అన్న మీ పేరు? నా పేరు అహ్మద్ ఖాన్. అహ్మద్ ఖాన్ అన్న, మన తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి, మన సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ పోటీ చేస్తున్నాయి, ఎవరు గెలుస్తారు? నాకు మాత్రం అయితే కనుక టీఆర్ఎస్ గెలుస్తుందని నాకు నమ్మకం ఉంది. ఎందుకన్నా? ఎందుకంటే కనుక మంచి ప్రజలకు మంచిగా పనిచేస్తుంది కాబట్టి, టీఆర్ఎస్ బాగానే ఉంది కాబట్టి. టీఆర్ఎస్ తరపున సాయి కిరణ్ పోటీ చేస్తుంది. అవును, అతను వాళ్ళ నాన్న మంత్రి కాబట్టి ఇతను కూడా మంచిగా చేస్తారు కాబట్టి ఇతనికి ఎన్నుకుంటారు జనాలు. జనాలు కూడా సాయి కిరణ్ ఎన్నుకుంటారు. ఎన్నుకుంటారు. అన్న మీ పేరు? నా పేరు మూర్తి. మూర్తి, మన తెలంగాణ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి, మన సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ పోటీ పడుతుంది, ఎవరు గెలుస్తారు? టీఆర్ఎస్. ఎందుకనుకుంటున్నారు? టీఆర్ఎస్ ప్రభుత్వం మంచి పనులు చేస్తుంది కాబట్టి గెలుస్తారు వాళ్ళే. మంచి పనులు చేస్తుంది కాబట్టి గెలుస్తారు. అంటే మనకు టీఆర్ఎస్ తరఫున ప్రస్తుతానికి సాయి కిరణ్ పోటీ చేస్తాడు. గెలుస్తాడు ఆయన. సాయి కిరణ్ గెలుస్తారా? గెలుస్తాడు. సరే అన్న, మిగతా కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ ఉన్నాయి కదా, వాళ్ళు గెలవరు? గెలవరు, టీఆర్ఎస్ఏ గెలుస్తుంది. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.